హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. లాస్ట్ వీడియోలో మనం హోమ్ థియేటర్లో ఒక రూమ్ సైజ్లో స్పీకర్స్ డైమెన్షన్స్ ప్రకారంగా స్క్రీన్ సైజ్ ఎలా ఉండాలి, ఎలా తీసుకోవాలనేది ఒక చిన్న ఐడియా మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక ప్రాపర్ హోమ్ థియేటర్ రూమ్లో మనం ఎక్కడ కూర్చుంటే ప్రాపర్ సౌండ్ వస్తుంది. ప్రాపర్ హోమ్ థియేటర్ రూమ్ ఏంటి చెప్పాను, సారీ. ఒక హోమ్ థియేటర్ రూమ్లో కరెక్ట్గా ఏ లొకేషన్లో కూర్చొని వింటే ఆడియో కానీ వీడియో కానీ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది అనే టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. లేట్ చెప్పిన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో వన్స్ అగైన్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. విషయానికి వస్తే ప్రతి హోమ్ థియేటర్కి ఒక కీ లిజనింగ్ పొజిషన్ ఏరియా ఉంటుంది. ఆ కీ లిజనింగ్ పొజిషన్ ఏరియా సినిమా హాలల్లో కావచ్చు, హోమ్ థియేటర్లో కావచ్చు, కీ లిజనింగ్ ఏరియా ఉంటుంది. ఈ కీ లిజనింగ్ ఏరియాని ఎంఎల్పి అంటారు. ఎంఎల్పి అంటే మెయిన్ లిజనింగ్ పొజిషన్, ఎల్పి అని కూడా అంటారు, లిజనింగ్ పొజిషన్. సో ఈ ఎంఎల్పి ఎంఎంపి ఎల్పి ఏదైనా సో కాల్డ్ స్వీట్ స్పాట్, ఈ స్వీట్ స్పాట్లో ఎంఎల్పి స్వీట్ స్పాట్ అనకూడదు, ఎంఎల్పి సబ్బూఫర్లకు స్వీట్ స్పాట్స్ ఉంటాయి కానీ ఎంఎల్పి. ఈ ఎంఎల్పిని ఎలా డిక్లేర్ చేసుకోవాలి, ఈ ఎంఎల్పిని బేస్ చేసుకొని స్పీకర్స్ ఏ యాంగిల్లో పెట్టుకోవాలనేది సో ప్రాపర్గా మనం తెలుసుకోవాలంటే ఇంటర్నెట్లో ఒక కీవర్డ్ కొట్టి సెర్చ్ చేయొచ్చు. ప్రాపర్గా హోమ్ థియేటర్లో మనం ఎక్కడ కూర్చొని వినాలి అంటే ఇంటర్నెట్లో మనకి చాలా టాపిక్స్ ఉన్నాయి, అసలు వీటి గురించి ప్రాపర్గా మాట్లాడేటువంటి ఫోరమ్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా అందుబాటులో ఉండేది ఏంటంటే ఫింగర్ టిప్స్ మీద ఉండేటువంటి ఇంటర్నెట్. ఫింగర్ టిప్స్ మీద ఎక్కడ ఉంటుందండి, మొబైల్ చేతిలో ఉంటుంది, ఫింగర్ టిప్స్ దానిపైన ఉంటాయి కాబట్టి ఫింగర్ టిప్స్ అని చెప్పాను. 39% రూల్ అని కొట్టండి, 39% రూల్ ఆఫ్ సౌండ్ అని కొట్టండి. గూగుల్లో 100 ఆర్టికల్స్ వస్తాయి, చదవండి. అసలు ఏంటి 39% ఆఫ్ రూల్? ఈ 39% ఆఫ్ రూల్ అనేది ఏం చెప్తుందంటే మన రూమ్ని 60-40 డివైడ్ చేసుకుంది. రూమ్ అంటే రూమ్ పొడవు, వెడల్పులు కాదు పొడవులు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 అడుగులు రూమ్ ఉంది, 10 అడుగులు రూమ్ని 60-40 డివైడ్ చేసుకుంటే ముందుకు 6 అడుగులు వెనకలికి 4 అడుగులు. మీరు ఆ 40% ఏరియాలో కూర్చోండి, కూర్చున్న తర్వాత మీ తల వెనకలికి వస్తుంది అనుకోవాలి కదా, ఇది 39% రూమ్. 41% సి 61% మీకు ముందుకు ఉంటుంది, 39% వెనకలికి ఉంటుంది. మీ రూము లెంత్ అనేది ఇది 39% రూల్ని డిక్లేర్ చేస్తుంది. ఈ 39% రూల్ని ఇదే ఎందుకు డిక్లేర్ చేస్తుంది, సౌండ్ని కూడా డిక్లేర్ చేస్తుంది, స్పీకర్స్ ఏ యాంగిల్లో రావాలి అనేది. ఈ స్పీకర్స్ ఏ యాంగిల్లో రావాలి, ఎంత హైట్లో రావాలనేది డాల్బీ వాళ్ళు ఒక మెజర్మెంట్ ఇచ్చున్నారు, డిటిఎస్ వాళ్ళు ఒక మెజర్మెంట్ ఇచ్చున్నారు, ఇంకా సోన్సో వేరే వేరే వెండర్స్ వాళ్ళు వాళ్ళకు వాళ్ళ వెబ్సైట్లలో వాళ్ళ స్పీకర్స్కి సంబంధించిన వాటిల్లో ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటే బాగొస్తుంది, మా డిస్పర్షన్ యాంగిల్ ఎలా ఉంటుంది, ఇంత హైట్లో పెట్టుకోండి అని ఇచ్చున్నారు. సో మనకి అందరికీ డాల్బీ డిటిఎస్, నేనైతే డిటిఎస్ ఫ్యాన్ అబ్బా. డిటిఎస్ మెజర్మెంట్స్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ల ప్రకారంగా కొంచెం వాళ్ళవి ఫాలో అయ్యాను. డాల్బీ డిటిఎస్ 95% సిమిలర్గానే ఉంటాయి. ఆ డిటిఎస్లు ఏంటంటే కొంచెం ఎత్తు పెట్టుకోవడం, పక్క జరుపుకోవడం, కొంచెం యాంగిల్ వేసుకోవడం, ఎట్ట అంటే అట్ట పెట్టుకోవచ్చు అన్నట్లు కొంచెం కస్టమైజేషన్ ఎక్కువ ఉంటుంది, అందుకని నేను డిటిఎస్కి వెళ్ళాను. సో ఇది ఏం చెప్తుందంటే ఇయర్ లెవెల్కి 90 డిగ్రీస్లో సరౌండ్స్ రావాలి, ఇయర్ లెవెల్కి 45 డిగ్రీస్, లేదంటే ఫ్రంట్ సైడ్ నుంచి తీసుకున్నప్పుడు ఫ్రంట్ 0 యాక్సెస్ నుంచి ఇలా తీసుకున్నప్పుడు 150 డిగ్రీస్లో రావాలి, 135 నుంచి 150 డిగ్రీస్లో రావాలి. సో ఇది 150 డిగ్రీస్లో ఉంది నాకు. ఎలా తెలుసు 150 డిగ్రీస్ అంటే, ఏం లేదు, A4 సైజ్ పేపర్ తీసుకున్నాను, ఒక స్కేల్ తీసుకున్నాను, ఒక డీ కోణమా ఏదో అంటారు, హాఫ్ సర్కిల్ సెమీ సర్కిల్ అంటారు, సెమీ సర్కిల్ తీసుకున్నాను, లైన్ కొట్టాను, రూమ్ మెజర్మెంట్ వేసుకొని దానికి డిగ్రీ పెట్టాను, అక్కడి నుంచి 1 సెంటీమీటర్ 1 ఫీట్ లెక్కేసుకున్నాను, ఇక్కడ 150 డిగ్రీలు నాకు వచ్చాయి. సో తీరా లెక్కేస్తే ఫ్రంట్ టవర్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్గా అక్కడ పెట్టేస్తే 150 డిగ్రీస్, సింపుల్ క్యాలిక్యులేషన్. ఇవి 90 డిగ్రీస్లో పెట్టుకోవాలి, 90 డిగ్రీస్ నుంచి 110 డిగ్రీస్ పెట్టుకోవాలి. 90 డిగ్రీస్లో పెట్టుకోవడం 100% ఐ వోంట్ రికమెండ్. ఎందుకు అంటే మన హోమ్ థియేటర్లో కూర్చున్నాం, మన అమ్మ అక్క చెల్లు నాన్నో తమ్ముడో బావ బామ్మడితో మన పక్కన ఇక్కడ కూర్చుంటారు, ఇటో కూర్చుంటారు, ఎవరైనా కావచ్చు ఇటు కూర్చుంటారు. 90 డిగ్రీస్లో పెట్టుకున్నప్పుడు సబ్వూఫర్ ఫ్రీక్వెన్సీస్, ఎల్సీఆర్లు, సరౌండ్ బ్యాగ్స్ వినిపిస్తాయి. సరౌండ్స్ ఎవరైతే మన పక్కన ఉంటారో ఆ వ్యక్తి తలకి సరౌండ్స్ అడ్డం వస్తాయి, ఎస్పెషల్లీ హై ఫ్రీక్వెన్సీస్. హై ఫ్రీక్వెన్సీస్ ప్రాణం,
హై ఫ్రీక్వెన్సీస్ మనకి రావు, ఎందుకంటే వాళ్ళ తల దగ్గుతుంది. అక్కడ మీరు ఒక్కరే కూర్చొని చూసేటప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది 90 degrees, చాలా మంచి ఫీల్ వస్తుంది. కానీ ఫ్యామిలీతో కానీ ఎవరైనా ఇంకొక పర్సన్ ఒక్కరితో పాటు ఇంకొకరు యాడైనా కూడా ఇద్దరికి ఫీట్ రాదు. ఇటుపక్క వచ్చే సరౌండ్ ఇతనికి వినపడదు, అటుపక్క వచ్చే సరౌండ్ మనకి వినపడదు. కాబట్టి 90 degrees పెట్టుకోవడం అస్సలు తప్పు నన్ను అడిగితే. 100 degrees కానీ 110 degrees కానీ పెట్టుకోవాలి. నాది మెయిన్ రీజనింగ్ పొజిషన్ ఇది, ఇది నా మెయిన్ రీజనింగ్ పొజిషన్. ఇక్కడ కూర్చుంటే కరెక్ట్గా ఇది 100 degrees ఉంది. కరెక్ట్గా ఒక్క అడుగు 90 degrees నుంచి ఒక్క అడుగు వెనకలికి వెళ్తే 100 degrees వచ్చింది సరౌండ్స్. ఈ ఎంఎల్పిలో కెమెరా, ఈ ఎంఎల్పిలో ఎందుకు లేదంటే నాకు కెమెరా కొంచెం షూటింగ్కి కష్టంగా ఉందనేసి ఎంఎల్పిలో వేసుకోలేదు, సోఫా వెనకలు వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో సోఫా వచ్చినప్పుడు అక్కడే కూర్చొని వీడియో చేస్తాను నేను. సో ఇది వీడియోస్, సారీ ఇది ఎంఎల్పి పొజిషన్. ఈ ఎంఎల్పి నుంచి 30 degrees టవర్స్ సెంటర్ వచ్చేసి 0 degrees ఉండాలి. ఈ మెజర్మెంట్స్లో ఒక మ్యాజిక్ ఉంది. నా రూమ్ డైమెన్షన్స్ వచ్చేసి 26, సెంటర్ ఛానల్ కరెక్ట్గా నాకు 15 and a half వచ్చింది. కానీ టవర్స్ సెంటర్ కన్నా 6 inches ముందుకుండాలి. ఇది కూడా ఆ 39% రూల్ చదువుకునే వాళ్ళకి తెలుస్తుంది. 2 ఛానల్ స్టీరియో వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. 2 ఛానల్ స్టీరియో వాళ్ళు గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. గోల్డెన్ ట్రయాంగిల్లో కూర్చున్నప్పుడు ఫ్యాంటమ్ ఇమేజింగ్ అద్భుతంగా వస్తుంది, ఫుల్ క్లారిటీ డీటెయిల్స్. ఇంకా గోల్డెన్ ట్రయాంగిల్ కాకుండా 1/3 rule అంటారు. 1/3 rule అంటే రూమ్ని 3 భాగాలు చేస్తారు. ఫస్ట్ భాగంలో స్పీకర్స్ ఉంటాయి, వెనక నుంచి ఫస్ట్ భాగంలో మనం ఉంటాం. అంటే రూమ్లో 3 లైన్లు కొట్టారనుకోండి, అంటే 3 భాగాలు చేస్తే ఫస్ట్ భాగంలో స్పీకర్లు, వెనకాల నుంచి ఫస్ట్ భాగంలో మనము, అంటే ఈక్వల్ స్పీకర్ నుంచి మనకు ఎంత దూరం ఉందో స్పీకర్ నుంచి గోడకు అంత దూరం, మన నుంచి గోడకు అంత దూరం ఉంటుంది 1/3 rule. లేదంటే 3/4 rule కూడా ఉంటుంది. 3/4 అంటే మన ఒక 6-7 భాగాలు ఏమో చేస్తారు, ఫస్ట్ నుంచి 2 భాగాల్లో అవి, వెనక నుంచి 2 భాగాల్లో మనము, మధ్యలో 3 భాగాలు ఏమో ఉంటాయి 3/4 rule. సో 1/3 rule గోల్డెన్ ట్రయాంగిల్ రూల్ స్టీరియోలో ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్స్ లాగా సెంటర్ ఛానల్ 6 inches వెనకలకు ఉంటుంది. సో ఇది ఎప్పుడు అచీవ్ అవుతుంది మనకంటే బేస్ ట్రాక్ చేసుకున్నప్పుడు ఈజీగా అచీవ్ అవుతుంది. స్పీకర్స్ ప్లేస్ చేసిన తర్వాత నేను పూర్తిగా ఒక థ్రెడ్ తీసుకొని మెజర్మెంట్ టేప్ తీసుకొని కొలిసి మీకు చూపిస్తాను 6 inches ఎలా అయితే బ్యాక్ వచ్చింది అనేది. ఒకటే లైన్లో పెడతాను కానీ సెంటర్ ఛానల్ మాత్రం 6 inches వెనకలకు ఉంటుంది. సో ప్రాపర్గా మనం ఫిజిక్స్ని ఫాలో అయితే ఆ ఫిజిక్సే మనల్ని గెలిపిస్తుంది. సో వేరే వాళ్ళ చెప్పిన దాన్ని మనం ఫాలో అవ్వడం అవసరం లేదు, మనమే ఇంటర్నెట్లో చదువుకొని ఫాలో అయిపోవచ్చు. దానికి జుగాళ్ళు చాలా చేసుకోవచ్చు, నేను అలా జుగాడు చేసి నేర్చుకున్నాను. నేనేం పెద్ద ఎక్కడి నుంచి దిగి రాలేదు, అలా తెలుసుకునేది మీకు నేను తెలియజేస్తాను. ఒకవేళ నేను ఏదైనా పొరపాటు చెప్పింటే క్షమించండి, నన్ను అప్డేట్ చేయండి. ఒకవేళ నేను కరెక్ట్గా చెప్పింటే మీరు అప్డేట్ అవ్వండి. సో దట్స్ ఇట్, ఇది వాళ్ళ వీడియో. 39% rule యూజ్ చేసుకొని ఎంఎల్పిని బేస్ చేసుకుంటారు. ఆ 39% rule మీకు వచ్చినటువంటి పొజిషనే మీ రూమ్ డైమెన్షన్లో 60-40 తీసుకోండి చాలు. 39% అంత యాక్యురేట్గా రాలేదు. కొంతమందికి 4.5 అడుగు, 5.5 అడుగు, 7.5 అడుగు, 7.5 లాట్లు వస్తాయి. లేకుంటే 7.8 inches, 8 inches తీసుకున్నప్పుడు మా పరిస్థితి ఏంటో అంటే 40% తీసుకోండి, లేకుంటే 38% తీసుకోండి. 7 అడుగులు కన్నా రండి, 8 అడుగులు కన్నా వెళ్ళండి, ఏం పర్లేదు. ఒక 6 inches అటు ఇటు ఏం పర్లేదు. ఒక్క అడుగు మాత్రం పెంచకండి, 6 inches పెంచుకోండి. 6 inches ముందుకైనా 6 inches వెనకలకైనా ప్రాపర్ సౌండ్ ఫీల్ వస్తుంది, ప్రాపర్ ఇమేజింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఈ 39% rule బేస్ చేసుకొని స్క్రీన్ సైజ్ కూడా డిక్లేర్ అవుతుంది మీ రూమ్లో. సో ఇది ఫర్దర్గా నేను చెప్తాను. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై.